హలో వైడ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారందరూ నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఈరోజైతే ఫాల్ సీలింగ్ వర్క్ స్టార్ట్ అయిందండి ఇప్పుడు మనము ప్లాస్టింగ్ వర్క్ అయిపోయాక ఫాల్ సీలింగ్ వర్క్ అనేది స్టార్ట్ చేయాలన్నమాట ఇప్పుడే మెటీరియల్స్ అన్నీ వచ్చేసి ఒక బెడ్రూమ్కి అయితే స్టార్ట్ అయిపోయింది అదంతా కూడా క్లియర్గా చూపిస్తాను అండ్ ఫాల్ సీలింగ్కి ఎలాంటి మెటీరియల్ యూజ్ చేస్తున్నారు అండ్ డిజైన్స్ ఎలా పెట్టుకుంటే బాగుంటుంది అనేది కూడా నేను చెప్తాను అనమాట వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఈ ఛానల్లో వస్తూనే ఉంటాయి ఎవరైనా కొత్తగా కన్స్ట్రక్షన్ చేసుకున్నట్టయితే వాళ్ళకి యూస్ఫుల్ గా ఉంటాయి అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఫాల్ సీలింగ్ ఎలా జరుగుతుంది అనేది చూసేద్దాం కిందకి వెళ్ళి సో ఫాల్ సీలింగ్ వర్క్ అయితే ఎలా స్టార్ట్ అవుతుంది ఎప్పుడు చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో వివరిస్తానన్నమాట మనకు ప్లాస్టింగ్ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత ఫాల్ సీలింగ్ వేయించుకుంటే బాగుంటుంది చాలామంది పైన ఫాల్ సీలింగ్ ఎలాగో వచ్చేస్తుంది కదా ప్లాస్టింగ్ వర్క్ ఎందుకు అని అలా వదిలేస్తూ ఉంటారు అలా కాకుండా కొంచెం ప్లాస్టింగ్ చేయించుకుంటే అనమాట మేము కూడా ప్లాస్టింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయాక టూ కోటింగ్స్ అంటే ఫస్ట్ నార్మల్గా చేస్తారు తర్వాత స్మూత్ ఫినిషింగ్ అనేది చేస్తారు కదా సో టూ టైమ్స్ చేసిన తర్వాత ఫాల్ సీలింగ్ వర్క్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందనమాట సో మనకు ఫస్ట్ మనకు ఎంతైతే ఫాల్ సీలింగ్ కావాలా ఒక రూమ్కి కావాలా హాల్కి కావాలా కిచెన్కి కావాలా వాళ్ళకి చెప్పాలి వీటి ప్రైసెస్ అయితే నార్మల్గా ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఎయిట్ ఇలా ఉంటాయి అన్నమాట సో మనము ఇన్ని రూమ్స్ ఉన్నాయి ఇంత చేయించుకుంటామని కూడా కొంచెం బార్గెన్ అనేది చేయొచ్చు సో మనకి ఏ డిజైన్స్ కావాలి పర్టికులర్గా అనేది కూడా ముందే మనం చెప్పేసేయాలన్నమాట ఆ డిజైన్స్కి తగ్గట్టు వాళ్ళు సీలింగ్ వర్క్ అనేది స్టార్ట్ చేస్తారు సో మేమైతే మరీ హెవీ డిజైన్స్ అయితే చెప్పలేదండి హాల్లో ఒకటి కొంచెం లుక్ మంచిగా ఉండే విధంగా డిజైన్ చెప్పామన్నమాట సో మీకు పక్కన కూడా ఒక పిక్ యాడ్ చేస్తాను హాల్లో ఆ విధంగా వచ్చేటట్టు డిజైన్ చేపిస్తున్నాం అండ్ మిగిలిన రూమ్స్లో వచ్చేసి కిచెన్లో కొంచెం నార్మల్ డిజైన్ చేపిస్తున్నాం అలానే బెడ్రూమ్స్లో వచ్చేసి చిల్డ్రన్ రూమ్స్లో సింపుల్ సింపుల్గా కొంచెం చిన్న ప్లేస్ కాబట్టి సో ఇక్కడ కనిపిస్తున్నవి జిప్సమ్ రాడ్స్ అనమాట ఫస్ట్ మనకి రాడ్స్ కట్ చేసి అటాచ్ చేస్తారు సో మనకు డిజైన్స్ ఏవి కావాలో చెప్పుకోవాలి హెవీ డిజైన్స్ వేసినా మనకు లుక్ పాడైపోకుండా చూసుకోవాలన్నమాట సో మేము అలానే డిసైడ్ చేసుకొని సింపుల్ సింపుల్గానే డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాం తర్వాత మనకు ఎక్కువ వర్క్ కూడా ఉండకుండా చూసుకోవాలన్నమాట ఎక్కువ హెవీ డిజైన్స్ ఇచ్చేసినా కూడా మనకు తర్వాత క్లీనింగ్లో ప్రాబ్లం అవుతుందనమాట అలా కాకుండా కొంచెం సింపుల్ డిజైన్స్ ఉంటేనే బెటరు మేము కూడా అలానే ప్లాన్ చేసుకొని వర్క్ అనేది స్టార్ట్ చేసామన్నమాట ఇప్పుడైతే మాది హాల్లో వర్క్ అయితే స్టార్ట్ అయింది ఫస్ట్ మెజర్మెంట్స్ అనేవి తీసుకున్నారు ఇప్పుడు ఎంతకైతే ఫాల్ సీలింగ్ చేస్తారో ఆ మెజర్మెంట్స్ అన్నీ తీసుకొని వర్క్ అనేది స్టార్ట్ చేశారనమాట ఫస్ట్ మనకి ఎక్కడ వర్క్ వస్తుంది అంతా చూసుకొని మార్క్ వేసుకున్నారు తర్వాత డ్రిల్లింగ్ వర్క్ అనేది స్టార్ట్ అయిందనమాట మాకు ఇక్కడ డూప్లెక్స్ అనమాట మెట్ల పైన కూర్చొని నేను షూట్ చేస్తున్నాను సో ఇదంతా కూడా ఫాల్ సీలింగ్ వస్తుంది హాల్లో ఏమో ఒక డిజైన్ అండ్ ఇక్కడ డూప్లెక్స్ దగ్గర ఉన్నది మటుకు కొంచెం ప్లేన్గా ఉండేటట్టు పెట్టిస్తున్నాం మధ్యలో వచ్చిన పిల్లర్ ఉంది చూడండి అది కూడా కంప్లీట్గా ఫాల్ సీలింగ్లోకి వెళ్ళిపోతుంది సో మనకు హాల్లో ఇలా బీమ్ కనుక వచ్చినట్టయితే దాని కింద కూర్చోకూడదు అలా అంటారు కదా పెద్దవాళ్ళు సో మా అత్తయ్య అదే బాధపడ్డారు భీమ్ వచ్చేసిందని కా ఫాల్ సీలింగ్లో మాకు మొత్తం ప్లేన్ అయిపోవడం వల్ల కంప్లీట్గా లుక్ అనేది చేంజ్ అయిపోయిందనమాట సో నేను రేపటి వీడియోలో కంప్లీట్ ఫాల్ సీలింగ్ ఎలా చేస్తున్నారో అది కూడా చూపిస్తాను ఇప్పుడైతే ప్రస్తుతానికి మెజర్మెంట్స్ అనేవి తీసుకొని రాడ్స్ అనేవి అటాచ్ చేస్తున్నారనమాట ఫస్ట్ డ్రిల్లింగ్తో మొత్తం హోల్స్ కొట్టేశారు తర్వాత మొత్తం ఒక చెక్కలు అనేవి కొంచెం పెట్టి కొడుతున్నారనమాట తర్వాత స్క్రూల్ పెట్టడానికి జిప్సం రాడ్స్ వేసి స్క్రూల్ అనేవి ఇలా ఫిట్ చేస్తున్నారు సో ఒక్కొక్క వర్క్ ఒక దాని తర్వాత ఒకటి స్టార్ట్ చేస్తున్నారనమాట చాలా ఫాస్ట్గా అయిపోయిందండి ఈ ఫాల్ సీలింగ్ అనేది మీకు హాలు కిచెను బెడ్రూమ్ ఉన్నాయి అనుకోండి ఒక టూ టు త్రీ డేస్లో అయిపోతుంది ఇంకా ఎక్కువ రూమ్స్ ఉంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది ఫస్ట్ వచ్చేసి మెజర్మెంట్స్ తీసుకొని మనకు రాడ్స్ అనేవి అటాచ్ చేస్తారు తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి సీలింగ్ వర్క్ అనేది స్టార్ట్ చేస్తారు ఫస్ట్ రా ఈ రాడ్స్ అన్ని అటాచ్ చేయడానికి వన్ డే టైం పడుతుంది నెక్స్ట్ ఫాల్ సీలింగ్ వర్క్ హెవీ డిజైన్ అయితే మనకు టూ టు త్రీ డేస్ పడుతుంది లేదు సింపుల్ డిజైన్ అనుకోండి వన్ టు టూ డేస్లో అయిపోతుంది కంప్లీట్ వర్క్ అనేది సో చాలా ఫాస్ట్గానే జరుగుతుంది అంత వర్క్ ఉంది చాలా టైం పడుతుంది అనుకుంటాం కానీ మనకు చాలా ఫాస్ట్గానే జరుగుతుంది మాకు చాలా రూమ్స్లో అన్నిట్లో కూడా వన్ డేలో ఈ పైప్స్ అన్నీ కూడా రాడ్స్ అన్నీ అటాచ్ చేయడం జరిగిందనమాట నెక్స్ట్ డే వర్క్ అనేది స్టార్ట్ చేశారు సో ఈ వర్క్ స్టార్ట్ అయ్యే ముందు ఇంకొక పాయింట్ ఉంటుందన్నమాట ఎలక్ట్రిషియన్ వర్క్ ఫాల్ సీలింగ్ జరిగిన తర్వాత మనకు ఎలక్ట్రిషియన్ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది అది కూడా చెప్తాను సో వన్ డే గ్యాప్ తీసుకుంటారు సో ఎలక్ట్రిషియన్ పాయింట్స్ పెట్టేసి మనకు లైటింగ్స్ ఎక్కడెక్కడ కావాలో వాళ్ళకి చెప్పినట్టయితే ఎలక్ట్రిషియన్కి ఆ పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది అది కూడా నేను రేపటి వీడియోలో క్లియర్గా చూపిస్తాను ఈ వర్క్ జరిగిన తర్వాత ఎలక్ట్రిషియన్ వర్క్ ఎలా ఉంటుంది అండ్ తర్వాత ఫాల్ సీలింగ్ వర్క్ ఎలా స్టార్ట్ అవుతుంది అనేది క్లియర్గా చూపిస్తాను అనమాట సో మనకు రాడ్స్ అనేవి చుట్టూతా ఒకటి అటాచ్ చేసేస్తారు తర్వాత మధ్యలో వచ్చేసి చిన్న చిన్న రాడ్స్ అనేవి అటాచ్ చేస్తారు సో మనకు వర్క్ ప్రాసెస్ అనేది ఇలా జరుగుతుంది అనమాట కంప్లీట్గా ఇవన్నీ అటాచ్మెంట్స్ అయిపోయాక ఒకసారి ఎలక్ట్రిషియన్ పాయింట్స్ అనేవి ఇవ్వాలి ఎలక్ట్రిషియన్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయాక మళ్ళీ ఫాల్ సీలింగ్ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది సో ఇప్పుడైతే ఒకదాని తర్వాత ఒకటి రాడ్స్ అన్నీ కూడా అటాచ్ చేస్తున్నారు ఇంకో విషయం ఏంటంటే మనం హ్యాంగింగ్ కానివ్వండి ఏమన్నా ఇవ్వాలి డెకరేషన్వి అనుకున్నట్టయితే ఈ ఫాల్ సీలింగ్ టైంలోనే మనం చెప్పాలన్నమాట సో మనకు ఎక్కడైతే కావాలో హ్యాంగింగ్స్ కానివ్వండి ఏమన్నా డెకరేషన్గా ఫ్లవర్స్ ఏమన్నా తగిలించడానికి ఏమన్నా అటాచ్మెంట్స్ కావాలన్నా ముందే వాళ్ళకి చెప్పేసేయాలి వాళ్ళకి అక్కడికి తగ్గట్టు వాళ్ళు చిన్న చిన్న బుక్స్ అలాంటివి స్టిక్ అనేది లోపల రాడ్స్తో చేస్తారు మనకు ఫ్యాన్ పాయింట్స్ కూడా ఎక్కడ వస్తాయో క్లియర్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి సో ఎలక్ట్రిషియన్ వచ్చినప్పుడు ఆ పాయింట్స్ అన్నీ కూడా క్లియర్గా చెప్పేయడం జరిగితే వాళ్ళు ఒకసారి ఆ పాయింట్స్ అన్నీ క్లియర్గా పెడతానమాట ఇంకోటి ఏంటంటే మెయిన్ పాయింట్ చాలామందికి ఇది సమస్య వస్తుంది వాళ్ళు ఫాల్ సీలింగ్ చెప్పేసి వెళ్ళిపోతారు తర్వాత వర్క్ జరిగే టైంలో అయితే చూడరు మెయిన్ ఏంటంటే ఫ్యాన్ కిందకి లైట్ పాయింట్ అనేది పెట్టేస్తూ ఉంటారు దానివల్ల ఏమవుతుందంటే లైట్ అనేది మనకి ఇంట్లో మొత్తం బ్లింక్ అవుతూ ఉంటుంది సో మనకు లైట్ వేసుకున్న ఇబ్బందే ఉంటుంది ఆర్పేసిన మనకు వెళ్తురు అనేది కనిపించదు అదొక పెద్ద ప్రాబ్లం ఉంటుంది సో ముందే ఆలోచించి మా ఫ్యాన్ కింద లైట్ రాకుండా చూడండి అని చెప్పాలి ఎందుకంటే అది చాలా పెద్ద ప్రాబ్లం నేను చాలామంది చూసాను చూశాను అనమాట వీడియోస్లో కానివ్వండి బయట కానీ చాలా మందిని చూశాను ఆ ఫ్యాన్ కిందకి లైట్ వెళ్ళిపోయి ఇల్లు మొత్తం లైట్ బ్లింక్ అవుతూ ఉంటుంది అనమాట సో అది ప్రాబ్లం రాకుండా ముందే జాగ్రత్త చూసుకోండి ఫాల్ సీలింగ్ చేసేటప్పుడు మీరు వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు వాళ్ళకు ముందే చెప్పండి లైటింగ్స్ అనేవి ఖచ్చితంగా ఫ్యాన్ కిందకి రాకుండా చూడండి పక్కకు పెట్టండి అని మేము అది ముందుగా గుర్తుపెట్టుకున్నామండి ఇంకోటి ఫ్యాన్ పాయింట్స్ కూడా ఇక్కడిక్కడ వస్తాయని చెప్పాము సో దాని కారణం వల్ల మాకు వర్క్ అనేది ఏమి డిస్టర్బెన్స్ లేకుండా జరుగుతుంది అనమాట సో లైటింగ్స్ కూడా ఇందులో ఎన్ని లైటింగ్స్ కావాలి అనేది చూసుకోవాలన్నమాట ఇంకా నెక్స్ట్ ఒకసారి రాడ్స్ అన్ని అటాచ్ చేసిన తర్వాత ఎలక్ట్రిషియన్ వర్క్ జరుగుతుంది ఎలక్ట్రిషియన్ వర్క్ తర్వాత ఫాల్ సీలింగ్ జరిగేటప్పుడు మనకు లైట్స్ అవసరం అవుతాయి అనమాట సో ఫర్దర్గా నేను వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలాంటి లైట్స్ తీసుకుంటున్నాము అక్కడ ఎలాంటివి కావాల్సి వస్తాయి అనేది నెక్స్ట్ నేను తీసుకునేటప్పుడు వీడియోస్ తీసి అవి కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మా ఫాల్ సీలింగ్ వర్క్ అయితే ఇలా స్టార్ట్ అయిందండి ఇంకా కూడా నెక్స్ట్ ప్రాసెస్ అన్నీ కూడా ఉన్నాయి నేను ఒక్కొక్కటిగా ప్రతి ఒక్క స్టెప్ మీకు వివరిస్తాను ఇంకా నెక్స్ట్ ఏం చేయాలి నెక్స్ట్ తర్వాత ఏముంటుంది అనేది క్లియర్గా వీడియోస్ అయితే పెడతాను చాలామందికి కన్స్ట్రక్షన్ బ్లాగ్స్ అయితే నచ్చుతున్నాయండి థ్యాంక్ యూ సో మచ్ మీ అభిప్రాయం ఏంటో నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఏమన్నా ఐడియాస్ ఇవ్వాలన్నా కూడా నాకు కామెంట్ రూపంలో చెప్పండి అండ్ ఇంకా మా వర్క్ గురించి ఏదన్నా తెలుసుకో కూడా కూడా అది రాయండి చాలా మంది కిచెన్లో కానివ్వండి కొన్ని డౌట్స్ అడిగారు నేను నెక్స్ట్ వీడియోలో ఈ డౌట్స్ అన్ని తీసుకొని మా ఇల్లు చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట సో కంప్లీట్గా ఒక వీడియో అనేది చేస్తాను ఇక్కడ చూసారంటే ఫస్ట్ రాడ్స్ అన్ని అటాచ్ అయిపోయాయండి కంప్లీట్ అయిపోయింది హాల్లో వర్క్ అంతా కూడా సో ఇలా ఉంటుంది అనమాట దీని పైన నెక్స్ట్ ఎలక్ట్రీషియన్ వర్క్ అనేది జరుగుతుంది ఎలక్ట్రీషియన్ వర్క్ జరిగినప్పుడు ఎలా ఉంది ఏంటి అనేది క్లియర్గా చూపిస్తూ ఇంకో వీడియో చేస్తాను అండ్ తర్వాత నెక్స్ట్ వర్క్ స్టార్ట్ అయినప్పుడు కూడా చెప్తాను సో ఈ సీలింగ్ వర్క్ అనేది ఇంకా జరుగుతూనే ఉంటుంది అనమాట ఫస్ట్ అయితే అవి అటాచ్ చేస్తున్నారు కదా తర్వాత ఇంకా ఏం వర్క్ జరుగుతుంది అనేది నాకు తెలీదు ఫస్ట్ టైం వేర్పిస్తున్నాం కాబట్టి నేను అయ్యే కొద్ది స్టెప్ బై స్టెప్ మీకు వీడియోలో చెప్తూ ఉంటాను సో మీకు కూడా నచ్చితే అలా చేయించుకోవచ్చు ఎవరైనా కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నట్టయితే వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది సో ఇంతకు అయితే షెల్ఫ్ గురించి ఏసీ పాయింట్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి ఎవరైనా వీడియోలు చూడనట్టు చూడండి హోమ్ కన్స్ట్రక్షన్ అని ప్లేలిస్ట్లో పెడతాను ఇంటికి సంబంధించిన అన్ని ఇంపార్టెంట్ వీడియోస్ అనేవి నేను ఆ ప్లేలిస్ట్లో పెడతానండి షింక్ ఎలా పెట్టుకోవాలి కిచెన్ ఎలా డిజైన్ చేసుకోవాలి షెల్ఫులు ఎలా డిజైన్ చేస్తున్నాం అనేది ప్రతి ఒక్కటి నేను వీడియోలు తీసి పెట్టడం అయితే జరుగుతుంది సో ఎవరికన్నా కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా చూడండి యూస్ఫుల్గా ఉంటాయి మేము చాలా ఆలోచించి సర్చ్ చేసి మా అత్తయ్య నేను మా హస్బెండ్ అందరం అనుకొని ప్లాన్ తీసుకొని ఇప్పుడు ఉంటున్న ఇంటికన్నా ఇక్కడ సౌకర్యంగా ఉండాలని అలా డిజైన్ చేసుకుంటున్నాం సో మా ఐడియాస్ మీకు తెలుస్తాయి మీకు ఏదన్నా ఐడియా ఇవ్వాలనిపిస్తే నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ మరో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సీ నెక్స్ట్ వీడియో బాయ్